sir. I can feel you totally now. అంటే భయం వేస్తుంది ఫస్ట్ నాకు చాలా అంటే పొద్దున్న నుంచి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా అంటే ఈరోజు అన్నయ్య ఈరోజు మీ స్పీచ్కి ఎంత డిమాండ్ ఉందో నా స్పీచ్కి ఎస్కేఎన్ స్పీచ్కి సోషల్ మీడియాలో అంత డిమాండ్ ఉంది ఈరోజు సాయి రాజేష్ ఏం మాట్లాడతాడు ఎస్కేఎన్ ఏం మాట్లాడతాడని మొత్తం వెయిట్ చేస్తున్నారు బయట ఫ్యాన్స్ అంటే ఎవరైనా ఇలా ఎదుగుతారు నేను ఇలా ఎదిగా అంటే జై చిరంజీవి ఆడియో ఫంక్షన్లో శిల్పకళా వేదిక బయట పోలీసుల చేత కొట్టించుకున్నా స్టాలిన్ సినిమాకి వచ్చేటప్పటికి లోపలికి అడుగుపెట్టినా తర్వాత సినిమా ఆర్డర్ పక్కన పెడితే మా టీవీ అవార్డ్స్ అప్పుడు సేమ్ రోలో కూర్చున్నా ఇప్పుడు మీ పక్కన ఉన్నా అన్నయ్య ఒక ఫ్యాన్కి తెలుస్తుంది మీ మూమెంట్ అంటే నేను హైదరాబాద్లో 2005లో అట్లా దిగి బస్సు దిగ్గానే ఈ ఈ రోడ్లో చిరంజీవి కారు వెళ్ళుంటుందా అని అనుకొని అరే చిరంజీవి గారు హైదరాబాద్లోనే ఉంటారు కదా ఒక్కసారి బలంగా కోరుకుందాం ఈరోజు చిరంజీవి గారిని కలవచ్చు ఒకటే రోజు ఉంటాను నేను కలవచ్చు ఏమని అనుకున్నా రోడ్డు దాటితే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అప్పుడు పాత బ్లడ్ బ్యాంక్ పంజాగుట్లో ఉండేది వెళ్ళి బ్లడ్ ఇచ్చాను బ్లడ్ ఇచ్చి బయటికి రాగానే ఎంత బలంగా కోరుకున్నా అంటే నేను చిరంజీవి గారిని కలిసి తీరాలి ఈరోజు ఎలాగైనా కనీసం ఇంటి బయటికి వెళ్తే ఎక్కడైనా కనిపిస్తారా కిటికీ నుంచి అనుకున్నాను బ్లడ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఫోటోషూట్ ఉంది 4 గంటలకి వెళ్ళండి అన్నారు అంటే మేము కోరుకుంటే మీకు తెలిసిపోద్ది అన్నయ్య బేబీ సినిమాకి నేను ఎంత ఎంత బలంగా నమ్మేవాడు అంటే బేబీస్ అంటే ఏంటి సాయి రాజేష్ ఎస్కేఎన్ సినిమా తీస్తుంటే బాస్ రారా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తారు అనుకుని అసలు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం కానీ మీరు ఆ టైంకి యుఎస్లో ఉన్నారు అసలు మిమ్మల్ని అప్రోచ్ ఎలా అవ్వాలో తెలియదు కానీ మా మనసు మీకు తెలిసిపోద్ది అన్నయ్య అంతే మీరు వచ్చేసారు ఈరోజు నేను అన్నయ్య మీరు ఒక మీరు ఒక విషయంలో ఎంత అన్లక్కీ చెప్తాను ఒక అంటే మీరు చిరంజీవి గారు కానీ ఒక చిరంజీవి ఫ్యాన్కు ఉండే అదృష్టాలు మీకు ఉండవన్నాయి అతను మా లైఫ్ మీకు అసలు మీరు ఎప్పటికీ మీరు చూడలేరు అసలు మేము ఏం చేస్తాము ఎలా ఉంటామనేది అంటే డిప్రెషన్లో ఉంటే చిరంజీవి పాట జ్వరం ఉంటే చిరంజీవి పాట హ్యాపీనెస్ ఉంటే చిరంజీవి పాట బాధలో ఉంటే చిరంజీవి పాట మా పారాసెటమాల్ మీరే మా మ్యాన్షనోస్ మీరే మా సింగిల్ మాల్ట్ మీరే అన్నీ మీరే ఒక డల్లాస్లో వర్క్ ఒక వీక్ అంతా పనిచేసి ఒకడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లుంగీ కట్టుకొని సోఫాలో కూర్చొని ఒక పెగ్ ఫిక్స్ చేసుకొని ముఠామేస్త్రి పాట పెట్టుకుంటాడు అక్కడ ఉన్నాడు ఒక చిరంజీవి ఫ్యాన్ ఒక ఆటో వాడు కష్టపడి పొద్దునంతా తోలుకొచ్చి ఆడు సాయంత్రం కష్టం పరుచుకోవడానికి ఒక అబ్బని తీయబని దెబ్బెట్టుకుంటాడు అక్కడ కూడా ఒక చిరంజీవి ఫ్యాన్ ఉంటాడు అర్జున్ రెడ్డి తీసినోడు చిరంజీవి ఫ్యాన్ హృదయకాలం తీసినోడు చిరంజీవి ఫ్యాన్ అక్కడ ఇక్కడ లేదు అంతా చిరంజీవి ఫ్యాన్స్ నేను రోజు ఒక సినిమాకి వెళ్ళాను వైవిఎస్ చౌదరి గారు తీసిన సినిమా వెళ్తే ఫస్ట్ స్టార్ట్ అవగానే ఎన్టీఆర్ గారి ఫోటో వచ్చింది పెద్ద ఎన్టీఆర్ గారిది అరే ఎంత ఫ్యాన్ రా అసలు ఒక డైరెక్టర్ అయ్యి తన ఫేవరెట్ హీరో ఫోటో పెట్టుకున్నారు అరే మా బాస్కి ఇంతమంది డైరెక్టర్లు అని చెప్పుకుంటాడు ఒకడు కూడా ఫోటో వేయడం ఏంటి అని నేను అనుకున్నా ఆ రోజు నేను డైరెక్టర్ అయితే నా సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పడగానే చిరంజీవి ఫోటో ఉంటుందని నా ఫస్ట్ సినిమా 2వ సినిమా 3వ సినిమా 4వ సినిమా సెన్సార్ తర్వాత నేను నాస్తికుండి మీ ఫోటో పడిన తర్వాత నా సినిమా స్టార్ట్ అవుతుంది
కొన్ని లక్షల మందికి దేవుడు అనే మీకు అంటే మీకు మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. మా ప్రాబ్లం ఏంటంటే చిరంజీవి ఫ్యాన్ విని మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. మా మ్యాడ్నెస్ మీకు తెలియదు, మా హ్యాపీనెస్ మీకు తెలియదు. మీరు ఎప్పటికీ ఒక్కరోజు మాతో ఉండండి అన్నయ్య, మీకు తెలుస్తుంది చిరంజీవి ఫ్యాన్ అంటే ఎలా ఉంటుంది. అంటే మీ సినిమా రిలీజ్ అవుతుంటే జై చిరంజీవి అక్క గుర్తు రావట్లేదు, సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ క్రిస్టల్ బార్ దగ్గరికి వెళ్ళి 2 బీళ్ళు తాగి పొద్దున 3 ఇడ్లీ తింటే సెంటిమెంట్గా సినిమా హిట్ అవుద్దని, అంటే ఆ తిన్నందుకే స్టాలిన్ సినిమా ఆడింది, స్టాలిన్ శంకర్దాద జిందాబాద్ శంకర్దాద ఎంబీబీఎస్ ఆడిందని ఆ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటా వచ్చేవాళ్ళం. అసలు ఒకరోజు అనిపించింది ఏంటి అసలు ఇలా సెంటిమెంట్లు, వాళ్ళు యాక్ట్ చేసింది ఏం లేదా, రైటర్లు రాసింది ఏం లేదా, మనం ఇడ్లీ తినడం వల్ల హిట్ అవుద్దా అనుకుని ఆ రోజు 4 తిన్నాను, అందరి వాడు వచ్చింది ఫ్లాప్ అయింది. అప్పుడు అంటే మేము అటు పిచ్చిలో బతుకుతుంటాం అన్నయ్య. థ్యాంక్స్ అలాట్ అన్న, థ్యాంక్స్ అలాట్, మా జీవితాల్లో ఉన్నందుకు థ్యాంక్ యూ. ఇది ఎంత స్పెషల్ మూమెంట్ మాకు తెలియదు, అదృష్టం చేసుకున్నాం మేమిద్దరం అంతా. కొన్ని కోట్ల మంది ఫ్యాన్గా నేను చెప్తున్నా అంటే సాయి రాజేష్ అంటే చిరంజీవి ఫ్యాన్స్లో చిరంజీవి లాంటాడు అని ఫీల్ అవుతా నేను, ప్రతి ఫ్యాన్ అలానే ఫీల్ అవుతాడు. మీ ఎదురుగా కూర్చొని ఆ రోజు మాట్లాడితే కళ్ళల్లో నీళ్లు అన్నాయి. మీరు అసలు ఏం మాట్లాడారో సగం విన్న కూడా వినలేదు నేను, ఎందుకంటే నా జీవితం అంతా కనిపిస్తుంది వెనకాల నుంచి. థ్యాంక్స్ అలాట్ అన్నయ్య, అంతే, ఇంత ఇంతమించి ఏం చెప్పలేదు. సినిమా డైలాగ్ అంటారో ఏమో అనుకుంటారో అది తెలుదు, మీరు అడగండి అన్నయ్య, ప్రాణం ఇచ్చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, దట్ వాజ్ అ వండర్ఫుల్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్డీ కంగ్రాచ్యులేషన్స్. ఎస్,